किस्ती కట్టేది లేదు వాళ్ళకు నచ్చిన పని వాళ్ళకు వచ్చిన పని బ్రహ్మాండంగా చేసుకొని అద్భుతంగా ముందుకు పోవాలి తెలంగాణ తెచ్చుకొని ఎట్లయితే మనం కరెంట్ మంచి నీళ్లు మంచి చెడ్డ బాగు చేసుకున్నామో మన దళిత బిడ్డలు కూడా అదే విధంగా పైకి రావాలి ఈ దళిత బంధు ఇతర అన్ని వర్గాల వాళ్ళు కూడా మన దళిత బిడ్డలకు అండగా ఉండి అద్భుతంగా విజయవంతం చేయాలని నేను కోరుతా ఉన్నా భారత దేశమే మన దగ్గర నుంచి నేర్చుకోవాలి నేను ఒక్కటే మాట మీ అందరికి చేతులెత్తి ప్రార్థిస్తా ఉన్నా ఈ మధ్య దేశంలో గోల్ మాల్ గోవిందంగాలు మోపైంది దేశాన్ని ఆగంబట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రజలకు మతపిచ్చి లేపి కులపిచ్చి లేపి దుర్మార్గమైన చర్యలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు చాలా దుర్మార్గమైన పద్ధతిలో రాజకీయాలు మంటగాల్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు చైతన్యమున్న గడ్డగా తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండంగా అటువంటి అరాచకం తెలంగాణ రాని అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మనందరం కూడా ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలి కులము మతము జాతి లేకుండా ప్రజలందరూ బాగుపడాలి ఒకనాడు నేను చెప్పిన నన్ను అవమానపరిచిన రోజు కానీ నేను చెప్పిన ప్రతి మాట తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ నేను రుజువు చేసి చూపించిన ఇదే ప్రగతి ఇదే పద్ధతి మొత్తం భారతదేశమంత రావాలి దేశం బాగుపడితే ఇంకా కూడా మనం బాగుపడతాం కాబట్టి దేశం కోసం కూడా మనం పోరాటానికి ముందు పోవాలి పోదామా దేశం కోసం పోరాటానికి పోదామా పోదామా పోరాటానికి చివరిదాకా కొట్లాడదామా ఎక్కడ అడిగినా ఏ జిల్లాలు అడిగినా ఇదే చైతన్యం కనపడతా ఉంది నేను మీ అందరి ప్రార్థించే దయచేసి ఏ విధంగా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడనేమో ఈ భారతదేశంలో సామరస్యాన్ని శాంతిని మంచిని కాపాడడానికి మంచిని పెంచడానికి మంచిని పంచడానికి అవసరమైతే నా ప్రాణం కూడా దారబోయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆ విధంగా ముందుకు పోదామని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అదే పద్ధతిలో ముందుకు పోవాలి భవిష్యత్తులో వచ్చే సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలి ఈ కులము మతము అనేది దరిద్రం మాట మతపరంగా ప్రజలను కొట్లాడించడం మంచి మాట కాదు అది బుద్ధి మాట కాదు బుద్ధి తక్కువ పార్టీలు బుద్ధి తక్కువ విధవలు చిల్లర రాజకీయాల కోసం వాళ్ళ స్వార్థం కోసం దేశాన్ని భారత జాతినే బలిపెట్టేటువంటి విష ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి చైతన్యవంతమైన తెలంగాణ తెలంగాణ మేధావులు దయచేసి దాన్ని తిప్పి కొట్టాలి భయంకరమైనటువంటి ఆ వ్యాధి ఆ క్యాన్సర్ మనకు రాకుండా చూసుకోవాలి చైతన్యంగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఎక్కడి వాళ్ళం అక్కడ మన గ్రామాలలో చర్చ పెట్టాలి దాన్ని కూడా కేంద్రం బేఖాతరు చేస్తూ ఉంది అంటే ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ప్రజల డిమాండ్ తెలివై ప్రజల ఆవేశం తెలియదు ప్రజల అవగాహన తెలియదు మూర్ఖమైనటువంటి మొండి పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఈ పనికి మాలిన మతపిచ్చిగాలను కూకటి వేలతో పెకిలించి బంగాళాఖాతంలోకి తిరగాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా అప్పుడు కానీ మన సమస్యలు పరిష్కారం కావు మన వాల్మీకి బోయలకు రిజర్వేషన్ గిరిజన పద్ధతిలో రావాలన్నా మన గిరిజనులకు 10% రిజర్వేషన్ రావాలన్నా మనం ముందుకు పోవాలన్నా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాలను భారతీయ జనతా పార్టీని బంగాళాఖాతంలో ఇసిరేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దానికోసం అందరం సంసిద్ధంగా ఉండాలి పోరాటం చేయాలి